హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్ అనే ఈ కాన్సెప్ట్ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించింది. ఇది యాక్చువల్ గా బిఎస్సి జియాలజీలో ముఖ్యంగా థర్డ్ సెమిస్టర్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, కొద్దిగా రిప్రజెంటేషన్ అనేది గ్రాఫికల్ గా ఉంటుంది. జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీ క్వశ్చన్, ఈజీగా 10 మార్క్స్ వచ్చే క్వశ్చన్ కాబట్టి నన్ను ఫాలో అయినారంటే ఈజీగా మీకు 10 మార్క్స్ అనేది వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే చూడండి, కాపీ ఆఫ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ఎంఆర్ఎన్ఏ. కాపీ ఆఫ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ది ఎంఆర్ఎన్ఏ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, యాక్చువల్ గా వి నో వెరీ వెల్ సెంట్రల్ డోగ్మా అనే ఒక కాన్సెప్ట్ మనందరికి తెలిసింది. సెంట్రల్ డోగ్మా అనే ఒక కాన్సెప్ట్ తెలిసింది. సెంట్రల్ డోగ్మా లోపల ఏం జరుగుతుందంటే, యాక్చువల్ గా చూడండి, డిఎన్ఏ డబల్ స్టాండర్డ్ ఉంటుంది. డిఎన్ఏ డబల్ స్టాండర్డ్ నుండి ఎంఆర్ఎన్ఏ అనే సింగిల్ స్టాండర్డ్ వస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ నుండి అమైనాసిస్ సీక్వెన్స్ వస్తుంది. ఓకే, ఈ అమైనాసిస్ సీక్వెన్స్ ని మనం ప్రోటీన్ అంటున్నాం. అంటే డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ రావడం, ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ రావడం. ఓకే, డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ రావడానికి ట్రాన్స్క్రిప్షన్ అంటారు. డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ రావడానికి ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఎంఆర్ఎన్ఏ నుండి మళ్ళీ ప్రోటీన్ రావడానికి ట్రాన్స్లేషన్ అంటారు. ఏంటి ట్రాన్స్లేషన్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో మోర్ ఓవర్ ఏంటి అంటే, ఒక డిఎన్ఏ నుండి అగైన్ డిఎన్ఏ రావడాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రిప్లికేషన్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిప్లికేషన్. ఎంటైర్ మాలిక్యులర్ బయాలజీ, అంటే మాలిక్యులర్ బయాలజీ లోపల రిప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఆల్రెడీ నేను రిప్లికేషన్ గురించి ప్రోకారియోట్స్ లో డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాస్ వచ్చేసేసి ట్రాన్స్క్రిప్షన్, నెక్స్ట్ వచ్చేసేసి ట్రాన్స్లేషన్ అనే దాని గురించి కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే, డిఎన్ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ దట్ కన్వర్టెడ్ ఇంటూ ది ఎంఆర్ఎన్ఏ. డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ దట్ కన్వర్టెడ్ ఇంటూ ది ఎంఆర్ఎన్ఏ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది డిఎన్ఏ అండ్ ఎంఆర్ఎన్ఏ ఏంటి ఒకసారి చూడాలి. యాక్చువల్ గా చూడండి, డిఎన్ఏ లో గానీ ఎంఆర్ఎన్ఏ లో గానీ రెండింటిలో కూడా న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. అయితే డిఎన్ఏ లో ఉండే న్యూక్లియోటైడ్స్ ఏంటి అంటే, అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్. వెరాస్ ఎంఆర్ఎన్ఏ లో ఉండే సీక్వెన్స్ ఏంటంటే, అడెనిన్ ఉంటుంది, గ్వానిన్ ఉంటుంది, సైటోసిన్ ఉంటుంది, బట్ థైమిన్ ప్లేస్ లోపల యురాసిన్ ఉంటుంది. ఒకవేళ కనుక ఒక ఏదైనా స్ట్రాండ్ లో కనుక మనకు ఈ యొక్క యురాసిన్ కనబడిందంటే, అది కంప్లీట్ గా ఆర్ఎన్ఏ కి సంబంధించింది. అది ఎంఆర్ఎన్ఏ కావచ్చు, టీఆర్ఎన్ఏ కావచ్చు, ఆర్ఆర్ఎన్ఏ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీ ఆర్ఎన్ఏ దట్ కంటెన్స్ ది యురాసిన్ ఇన్స్టెడ్ ఆఫ్ థైమిన్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, ఇది డిఎన్ఏ కు ఆర్ఎన్ఏ కు డిఫరెన్స్. ఇంకా కమింగ్ టు ది ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్ నథింగ్ బట్ మనం ఈకోలే లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఈకోలే ఇస్ అ బ్యాక్టీరియా, వన్ ఆఫ్ ది ప్రోకారియోట్. ఈకోలే అనే బ్యాక్టీరియా లోపల ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. మనకు ఆల్రెడీ రిప్లికేషన్ లో చూసినట్టు, యాక్చువల్ గా విషయం ఏంటంటే, ట్రాన్స్క్రిప్షన్ కి రిప్లికేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, యాక్చువల్ గా రిప్లికేషన్ అనేది ఎంటైర్ జీనోమ్ లో జరుగుతుంది. అంటే జీనోమ్ లో రిప్లికేషన్ జరుగుతుంది, కానీ ట్రాన్స్క్రిప్షన్ అనేది స్పెసిఫిక్ జీన్ కి జరుగుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. యాక్చువల్గా రిప్లికేషన్ అంటే ఏంటంటే, ఒక బ్యాక్టీరియా తీసుకున్నాం అంటే బ్యాక్టీరియా లోపల ఈ విధంగా డిఎన్ఏ ఉంటే ఈ డిఎన్ఏ కాస్త ఇంకో డిఎన్ఏ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అని కాదు, ఇది డిఎన్ఏ నథింగ్ బట్ జీనోమ్. ఇది ఈ జీనోమ్ ఇంకో జీనోమ్ గా కన్వర్ట్ అవుతుంది, లేదంటే ఒక క్రోమోజోమ్ ఉంటే ఇంకో క్రోమోజోమ్ గా కన్వర్ట్ అవుతుంది. కానీ కమింగ్ టు ది ట్రాన్స్క్రిప్షన్ ఏం లేదు, ఒక సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. ఈ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ లోపల ఏం జరుగుతుందంటే, ట్రాన్స్క్రిప్షన్ అనే ఒక ప్రొసీజర్ జరిగేసేసి దీని నుండి ఏం ఏర్పడుతుందంటే, ఎంఆర్ఎన్ఏ అనే ఒక సీక్వెన్స్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఏంటి అంటే, డిఫరెన్స్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ రిప్లికేషన్ అనేది కొంత ఐడియా మాత్రం ఉండాలి.
రిప్లికేషన్ వచ్చేసి ఎంటైర్ జీనోమ్ కు జరుగుతుంది, ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి ఒక జీన్ కు జరుగుతుంది. జీన్ ఇస్ ఎ స్ట్రెచ్ ఆఫ్ సీక్వెన్స్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ జీనోమ్. సింపుల్. అదే మ్యాటర్ అయితే యాక్చువల్ ఒకటే క్రోమోజోమ్ ఉంటుంది కాబట్టి దానిలో ఒక స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సింగిల్ క్రోమోజోమ్ లేదంటే ఒక జీనోమ్ అని చెప్పొచ్చు. ఇది యాక్చువల్ ఏంటంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్. బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఏంటి, బేసిక్స్ మనకి ఏం తెలియాలి అనే దాని గురించి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్ మొత్తం 3 స్టేజెస్ లో జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్ అనే కాన్సెప్ట్ ప్రోకారియోట్స్ లో కానీ యూకారియోట్స్ లో కానీ అన్నింటిలో కూడా ఎన్ని స్టేజెస్ లో జరుగుతుంది అంటే 3 స్టేజెస్ లో జరుగుతుంది. యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ది రిప్లికేషన్, ఇక్కడ కూడా ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ ఇస్ ఇనిషియేషన్, సెకండ్ స్టేజ్ ఇస్ ఎలాంగేషన్, థర్డ్ స్టేజ్ ఇస్ టర్మినేషన్. ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ అనే 3 ఇంపార్టెంట్ స్టేజెస్ లోపల ఏం జరుగుతుందంటే ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. ఫస్ట్ ఇనిషియేషన్ వస్తుంది, ఇనిషియేషన్ తర్వాత ఎలాంగేషన్, ఎలాంగేషన్ తర్వాత టర్మినేషన్ వస్తుంది. ఓకే, ఇనిషియేషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా స్టార్ట్ అవ్వడం. ఓకే, యాక్చువల్ ట్రాన్స్క్రిప్షన్ ఏదో ఒక ప్లేస్ లోపల స్టార్ట్ అవ్వాలి. ఆ స్టార్ట్ అవ్వడాన్ని ఏమంటారంటే ఇనిషియేషన్ అంటారు. స్టార్ట్ అయిన తర్వాత ఏంటి అంటే ఎంఆర్ఎన్ఏ సింథసిస్ అనేది జరగాలి. ఎంఆర్ఎన్ఏ సింథసిస్ జరుగుకుంటూ పోవాలి, బేస్ గా అదే డిఎన్ఏ సీక్వెన్స్. ఆ దాన్ని ఏమంటున్నాం అంటే ఎలాంగేషన్ అంటున్నాం. దీన్ని ఎలాంగేషన్ ప్రొసీడ్ అవ్వడం. ఓకే, తర్వాత ప్రొసీడ్ అయిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ ఏదో ఒక ప్లేస్ లోపల ఖచ్చితంగా ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎండ్ అవ్వాలి. ఆ ట్రాన్స్క్రిప్షన్ ఎండ్ అయ్యే విధానాన్ని ఏమంటారంటే టర్మినేషన్ అంటారు. టర్మినేషన్ ఇస్ ద ఎండ్. సో ఇవి యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి 3 స్టేజెస్. అయితే ఈ 3 స్టేజెస్ కంప్లీట్ కావాలి అంటే, ఈ 3 స్టేజెస్ కూడా కంప్లీట్ కావాలంటే వీ హావ్ టు నో ద సమ్ ఇంపార్టెంట్ నీడ్స్, ఏం కావాలి అనేది ఒకసారి చూడాలి. ఈ 3 కంప్లీట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిఎన్ఏ కావాలి. ఆ డిఎన్ఏ లోపల ఎక్స్పెషల్లీ టెంప్లేట్ కావాలి. ఓకే, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లో ఏదో ఒక డిఎన్ఏ మాత్రం టెంప్లేట్ గా యాక్ట్ అవుతుంది. ఏంటి ఆ డిఎన్ఏ అనే దాని గురించి మరి నేను ఇనిషియేషన్ లోపల డిస్కస్ చేస్తాను. ఖచ్చితంగా మనకి ఏం కావాలంటే టెంప్లేట్ అనే డిఎన్ఏ స్టాండ్ కావాలి. ఓకే, డైరెక్ట్ గా మళ్ళీ ఎంఆర్ఎన్ఏ వస్తుంది కాబట్టి ఎంఆర్ఎన్ఏ మనకు తెలియాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే పొలిమరేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఏం కావాలి, పొలిమరేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఎస్పెషల్ గా ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనే ఒక ఎంజైమ్ కావాలి. దీంతో పాటు రో అనే ప్రోటీన్స్ కావాలి. రో అనే ప్రోటీన్స్ కావాలి. ఇష్టం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా బ్రీఫ్ గా చెప్తాను చూడండి, యాక్చువల్ గా దిస్ ఇస్ అ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లోపల ఏదో ఒక స్టాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాండ్ టెంప్లేట్ గా యాక్ట్ అవుతుంది. ఈ స్టాండ్ లో ఉన్న న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ బేస్ చేసుకునేసి మనకి ఎంఆర్ఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఎంఆర్ఎన్ఏ సింథసిస్ జరగాలంటే ఈ స్టాండ్ కి ఏం బైండ్ అవుతుందంటే ఒక పొలిమరేజ్ అనే ఎంజైమ్ అనేది బైండ్ అవుతుంది. ఓకే, పొలిమరేజ్ అనే ఎంజైమ్ ఈ స్టాండ్ కి బైండ్ అవుతుంది. బైండ్ చేసి దానిలో ఉన్న సీక్వెన్స్ బేస్ చేసుకుని ఎంఆర్ఎన్ఏ సింథసిస్ మొత్తం చేసేస్తుంది. మొత్తం చేసేసిన తర్వాత ఏదో ఒక టైం లోపల ఏమవ్వాలి అంటే ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ ఈ డిఎన్ఏ కు మధ్యలో ఉన్న బాండ్స్ అన్ని బ్రేక్ అయిపోయేసేసి ఎంఆర్ఎన్ఏ ఈ స్టేజ్ లో నుండి ఇట్లా సపరేట్ అవ్వాలి. ఇలా సపరేట్ అవ్వడానికి ఒక ప్రోటీన్ అవసరం వస్తుంది. ఆ ప్రోటీన్ పేరు ఏం పేరు అంటే రో ప్రోటీన్. ఆ ప్రోటీన్ పేరేంటి, రో ప్రోటీన్. యాక్చువల్లీ ఇదే ఇంతే సింపుల్ కాన్సెప్ట్. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లో ఒక డిఎన్ఏ స్టాండర్డ్ టెంప్లేట్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని దాని సీక్వెన్స్ బేస్ చేసుకునేసేసి ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఎంఆర్ఎన్ఏ రావాలంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ కావాలి. దిస్ ఇస్ అ సింపుల్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇనిషియేషన్ కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎలాంగేషన్ కి కొంత ఎక్స్ప్లెనేషన్ ఉంది, టర్మినేషన్ కి కొంత ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏ విధంగా ఈ యొక్క ప్రొసీజర్స్ జరుగుతాయి అనేది ఒకసారి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాం. ఒక క్లియర్ చూడండి, ఫస్ట్ వచ్చేసేసి ఇనిషియేషన్. ఇనిషియేషన్ అంటే స్టార్ట్ అవ్వడం. ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ యాజ్ పర్ మనం ఇంతకుముందు చెప్పినట్టే డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ నుండి ఒక సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ ఏర్పడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ ది డిఎన్ఏ డబుల్ స్టాండ్. దిస్ ఇస్ డిఎన్ఏ డబుల్ స్టాండ్. ఈ డిఎన్ఏ డబుల్ స్టాండ్ లోపల యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ఫైవ్ ప్రైమ్ ఎండ్, దిస్ ఇస్ త్రీ ప్రైమ్ ఎండ్, దిస్ ఇస్ త్రీ ప్రైమ్ ఎండ్. ఫైవ్ కి ఎప్పుడు కూడా ఆపోజిట్ 3 ఉంటుంది. ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి దీనికి ఆపోజిట్ 5 ఉంటుంది. ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి దీనికి ఆపోజిట్ 5 ఉంటుంది. సింపుల్. 5 నుండి 3, ఇక్కడ దీనికి ఆపోజిట్ ఇది,
దీనికి ఆపోజిట్ ఇది ఉంది, దీనికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్ ఈ విధంగా ఉంటుంది. డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్ ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మన యొక్క ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ అనేది ఎప్పుడు కూడా 5' నుండి 3' డైరెక్షన్ లో మాత్రమే ట్రాన్స్క్రైబ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ ఎప్పుడు కూడా 5' నుండి 3' దానిలోనే మాత్రం ఏమవుతుందంటే ట్రాన్స్క్రైబ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఎంఆర్ఎన్ఏ ఇట్లా తీసుకున్నాం, ఎంఆర్ఎన్ఏ యొక్క దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా 5' ఉండాలి, దీని యొక్క ఎండింగ్ పాయింట్ ఎప్పుడు కూడా 3' ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రెండింటిలో కూడా 5' ఉంది, 3' ఉంది, ఈ స్టాండ్ టెంప్లేట్ అవుతుందా లేదంటే ఈ స్టాండ్ టెంప్లేట్ అవుతుందా అనేది ఒక చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏదైతే సింపుల్ గా చూడండి, యాక్చువల్ గా ఒక డి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ సింథసిస్ ఈ నుంచి జరిగింది అనుకుందాం, లేదు ఈ నుంచి జరిగింది అనుకో, ఈ స్టాండ్ కు ఈ స్టాండ్ కు డిఫరెన్స్ చూడండి ఏది పాసిబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5' స్టాండ్ ఏంటి, ఇక్కడ ఈ సైడ్ ఉండే స్టార్టింగ్ ఎప్పుడు కూడా 5' ఉండాలి, ఎండింగ్ ఎప్పుడు కూడా 3' ఉండాలి. ఇది యాజ్ ఇట్ ఇస్ గా రాస్తున్నాను, 5' రాస్తున్నాను, 3' రాస్తున్నాను. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే, ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ ఎప్పుడు కూడా ఏంటి అంటే 3' కి ఆపోజిట్ 5' ఉండాలి, 5' కి ఆపోజిట్ 3' ఉండాలి. కానీ ఇక్కడ అలాగాడు, రెండు 5' ఒక సైడ్ ఉన్నాయి, రెండు 3' ఒకే సైడ్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలంటే ఎప్పుడు కూడా సింపుల్ గా రాసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా టెంప్లేట్ ఏదైతుందంటే 3' to 5' టెంప్లేట్ అవుతుంది. ఈ 3' కాబట్టి 5' to 3' వచ్చేసేసి మన ఎంఆర్ఎన్ఏ అవుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ యొక్క మనకు ఈ సీక్వెన్స్ అనేది టెంప్లేట్ అవ్వదు, కేవలం ఏ సీక్వెన్స్ అవుతుంది, ఈ సీక్వెన్స్ మాత్రమే టెంప్లేట్ అవుతుంది. కొంచెం క్లియరా? ఇప్పుడు టెంప్లేట్ ఇది అనేసి కన్ఫర్మ్ అయిపోయింది. ఈ టెంప్లేట్ ను బేస్ చేసుకునేసి మనకు ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ అనేది సింథసిస్ జరగాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ అ టెంప్లేట్ అంటున్నాం. మరి ఈ సీక్వెన్స్ ఏమంటారంటే కోడింగ్ సీక్వెన్స్ అంటారు. ఎందుకు కోడింగ్ సీక్వెన్స్ అంటున్నారంటే మనకు సింథసైజ్ అయినటువంటి ఎంఆర్ఎన్ఏ దట్ ఈస్ మోస్ట్లీ సిమిలర్ టు ది దిస్ సీక్వెన్స్. ఎలాగో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అడినీను, గ్వానీను, సైటోసిన్, థైమిన్, అడినీను, గ్వానీన్, సైటోసిన్, థైమిన్, అడినీను, గ్వానీన్, సైటోసిన్, థైమిన్, అడినీన్, గ్వానీన్ ఉన్నా. దీనికి ఆపోజిట్ గా ఏముంటుందంటే ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి, అడినీను, గ్వానీను, సైటోసిన్, థైమిన్. ఓకే, అడినీను, గ్వానీను, సైటోసిన్, థైమిన్, అడినీను, గ్వానీన్, సైటోసిన్, థైమిన్, అడినీను, గ్వానీన్, సైటోసిన్, థైమిన్. ఈ విధంగా డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ అడినీన్కి థైమిన్ ఉంటుంది, గ్వానీన్కి సైటోసిన్ ఉంటుంది. ఇది యాక్చువల్ గా డిఎన్ఏ సీక్వెన్స్, రెండు డిఎన్ఏ డబుల్ స్టాండ్ లో ఉన్నటువంటి ఈ సీక్వెన్స్. ఇది వచ్చేసి 3' to 5' ఉంది, దీని వచ్చేసి 5' to 3' ఉంది. ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ సింథసిస్, ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ సింథసిస్ దేని బేస్ చేసుకొని జరుగుతుంది అంటే దీన్ని బేస్ చేసుకొని జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ సింథసిస్ సీక్వెన్స్ లోపల ఇక్కడ డిఎన్ఏ ఏ ఉంటే ఎంఆర్ఎన్ఏ లో ఏమొస్తుంది, థైమిన్ రావాలి. యాక్చువల్ గా డిఎన్ఏ కి థైమిన్ రావాలి, కానీ ఎంఆర్ఎన్ఏ కాబట్టి యురాసిల్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ యురాసిల్, గ్వానిన్ కి ఏమొస్తుంది, సైటోసిన్, సైటోసిన్ కి గ్వానిన్, థైమిన్ కి అడినిన్, అడినిన్ కి యురాసిల్, సైటోసిన్, గ్వానిన్, ఓకే, అడినిన్, యురాసిల్, సైటోసిన్, గ్వానిన్, అడినిన్, యురాసిల్, సైటోసిన్. ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే థైమిన్ ప్లేస్ లో యురాసిల్ వస్తుంది, దిస్ ఇస్ అ వెరీ సిమిలర్. సైటోసిన్ ఇస్ అ సైటోసిన్ యాసిడ్ ఉంది, ఈ గ్వానిన్ గ్వానిన్ గా ఉంది, ఈ అడినిన్ అడినిన్ గా ఉంది, ఈ థైమిన్ ప్లేస్ లో యురాసిల్ వచ్చింది, సైటోసిన్ కి సైటోసిన్ వచ్చింది, గ్వానిన్ కి గ్వానిన్ ఏకు ఏ వచ్చింది, టీకు యురాసిల్ వచ్చింది, సైటోసిన్ కు. ఇవన్నీ కూడా ఈ యొక్క పైన ఉన్న స్టాండ్, ఈ యొక్క ఈ స్టాండ్ మనకు సింథసిస్ అయిపోయినటువంటి ఈ ఎంఆర్ఎన్ఏ స్టాండ్ లో ఉన్న సీక్వెన్స్ సేమ్ గా ఉంటుంది. సింథసిస్ అయినటువంటి టెంప్లేట్ డిఎన్ఏ స్టాండ్ బేస్ చేసుకుని సింథసిస్ అయినటువంటి ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్, టెంప్లేట్ కానటువంటి ఇంకో డిఎన్ఏ స్టాండ్ సీక్వెన్స్ సేమ్ గా ఉంటుంది. అందుకోసమే ఈ స్టాండ్ కోడింగ్ సీక్వెన్స్ అన్నాం. ఏ స్టాండ్ నుంచి అయితే ఎంఆర్ఎన్ఏ వస్తుందో ఆ స్టాండ్ ఏమన్నా టెంప్లేట్ అన్నాం. కాబట్టి రెండు ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే కోడింగ్ సీక్వెన్స్ ఇస్ ద టెంప్లేట్ సీక్వెన్స్ కాదు, టెంప్లేట్ సీక్వెన్స్ ఎప్పుడు కూడా కోడింగ్ సీక్వెన్స్ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో క్లియర్. ఇప్పుడు ఇదంతా
జనరల్ గా మనకు జరుగుతున్న విషయం ఇదంతా మనకు కొంత క్లారిటీ ఉండాలి. ఏది టెంప్లెట్ గా యూజ్ అవుతుంది అంటే ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ 3.25 ప్రైమ్ టెంప్లెట్, దట్ ఇస్ ద డిఎన్ఏ. 5'-3' దట్ ఇస్ ద ఎంఆర్ఎన్ఏ. ఓకే, టెంప్లెట్ ఏదో కన్ఫర్మ్ అయిపోయింది. టెంప్లెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డిఎన్ఏ నుండి ఏం జరగాలి అంటే మనకి ఎంఆర్ఎన్ఏ సింథసిస్ జరగాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిప్లికేషన్ లో చెప్పినప్పుడు ఖచ్చితంగా రిప్లికేషన్ అనేది ఏదో ఒక స్పెసిఫిక్ సైట్ లోనే స్టార్ట్ అవుతుంది. ఆ స్పెసిఫిక్ సైట్ వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్. అంటే ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్ లో గల ఒక స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, ఒక ఆర్డర్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ మాత్రమే మన యొక్క డిఎన్ఏ పాలిమరేజ్ వెళ్ళేసేసి బైండ్ అవ్వడం, తర్వాత డిఎన్ఏ డిఎన్ఏ బి డిఎన్ఏ జి అనే ప్రోటీన్స్ హెల్ప్ తోన డిఎన్ఏ అది ఏమవుతుంది అంటే డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కాస్త ఓపెన్ అయిపోతుంది. క్లియరా? రిప్లికేషన్ లో ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లోపల, ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లోపల ఏం జరగాలి అంటే ఏదో ఒక దగ్గర ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ బైండ్ అవ్వాలి. ఆ బైండ్ అయ్యే ప్లేస్ దగ్గర ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ అనేది ఉండాలి. ఓకే, ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ పేరు ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ ప్రోకారియోట్స్ లో ప్రమోటర్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ప్రమోటర్ సీక్వెన్స్ దగ్గర మాత్రమే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అవుతుంది. అప్పుడు మాత్రమే అక్కడే ఆర్ఎన్ఏ సింథసిస్ స్టార్ట్ అవుతుంది. నథింగ్ బట్ ఇనిషియేషన్. ఆ ఇనిషియేషన్ తెలియాలంటే ఫస్ట్ ప్రమోటర్ రీజియన్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనకు తెలియాలి. ఒక లెటర్స్ ఫస్ట్ ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద డిఎన్ఏ, దిస్ ఇస్ డిఎన్ఏ అనుకుంది, డిఎన్ఏ డబుల్ స్టాండ్ అనుకుంది. ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లోపల ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది, ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది అనుకుంది. అంటే ఆర్ఎన్ఏ సింథసిస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే పొజిషన్ ఇస్ ఆర్ఎన్ఏ సింథసిస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్లస్ వన్ గా రాస్తాం. అంటే ఏంటంటే ఫస్ట్ న్యూక్లియోటైడ్ ఆఫ్ ఆర్ఎన్ఏ దట్ ఈస్ స్టార్టెడ్ ఎట్ దిస్ పొజిషన్. ఈ పొజిషన్ దగ్గరనే ఫస్ట్ న్యూక్లియోటైడ్ ఆర్ఎన్ఏ అనేది సింథసిస్ చేయబడుతుంది. అంటే ఈ డిఎన్ఏ మొత్తం స్టాండ్ చాలా పెద్దగా ఉంది, అయినా కూడా ఈ పొజిషన్ లోన, ఈ పొజిషన్ నుండి ఆర్ఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. ఆర్ఎన్ఏ సింథసిస్ ఇక్కడ నుంచి ఇట్లా ముందుకు పోతుంది కాబట్టి ఈ డైరెక్షన్ లోపల ఇక్కడ ఫస్ట్ అమైన ఫస్ట్ న్యూక్లియోటైడ్ యాడ్ అవుతుంది. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇట్లా యాడ్ అవ్వకుండా పోయి ఫైనల్ గా మనకు ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఎంఆర్ఎన్ఏ ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. కానీ ఎంఆర్ఎన్ఏ స్టార్ట్ అయ్యే ప్లేస్ లో కన్నా, ఎంఆర్ఎన్ఏ స్టార్ట్ అవుతున్నటువంటి ఈ పొజిషన్ కన్నా ఈ డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ రీజియన్ లోపల ఇట్ సైడ్ అంటే స్టార్టింగ్ సైడ్ నుండి ఇట్ సైడ్ గా ఏముంటుందంటే ప్రమోటర్ రీజియన్ ఉంటుంది. ఏముంటుంది? ప్రమోటర్ రీజన్ ఉంటుంది. ఈ ప్రమోటర్ రీజన్కి ఏం బైండ్ అవుతుందంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అవుతుంది. ఆర్ఎన్ఏ పాల్, సింపుల్ గా ఆర్ఎన్ఏ పాల్ అని రాస్తాం. ఈ ఆర్ఎన్ఏ పాల్ వచ్చేసి ప్రమోటర్ రీజన్ కి ఇట్ సైడ్ బైండ్ అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ నుండి ఇట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ ని అప్ స్ట్రీమ్ సీక్వెన్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్ స్ట్రీమ్ సీక్వెన్స్. స్టార్టింగ్ పొజిషన్ నుండి ఇట్ సైడ్ ఉన్న డిఎన్ఏ సీక్వెన్స్ ని డౌన్ స్ట్రీమ్ సీక్వెన్స్ అంటారు. డౌన్ స్ట్రీమ్ సీక్వెన్స్. దిస్ ఇస్ అ స్టార్టింగ్ పొజిషన్, స్టార్టింగ్ పొజిషన్ నుండి ఇట్ సైడ్ అప్ స్ట్రీమ్ పొజిషన్, ఇట్ సైడ్ నుండి ప్లస్ నుండి ఇట్ సైడ్ వచ్చేవన్నీ పాజిటివ్ మొత్తం కూడా డౌన్ స్ట్రీమ్ సీక్వెన్స్ అంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ప్లస్ కాబట్టి ఇక్కడ -1, -2, -3, -4, -5, సో ఆన్, ఇట్లా చాలా సీక్వెన్స్ అనేది ఉంటుంది. అయితే ఎక్కడైతే -10 వస్తుందో ఆ -10 దగ్గర ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ ఉంటుంది. ఇది -10 రీజన్ అనుకోండి. ఈ -10 రీజన్ దగ్గర ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ స్పెషలైజ్డ్ సీక్వెన్స్ టిఏటిఏటి అనే సీక్వెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ టిఏటిఏటి అనే సీక్వెన్స్ అనేది -10 రీజన్ దగ్గర ఉంటుంది. ఈ -10 రీజన్ ని ఏమంటారు అంటే -10 బాక్స్ అంటారు. ఈ -10 బాక్స్ కి ఇంకో పేరు ఏంటంటే టాటా బాక్స్. ఇంకో పేరు ఏంటి? టాటా బాక్స్. దీనికి ఇంకో పేరు ప్రిబ్నో బాక్స్. ఈ విధంగా -10 బాక్స్ కానీ టాటా బాక్స్ కానీ ప్రిబ్నో బాక్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా -10 తర్వాత ఓకే ఈ విధంగా ఇట్లా ముందుకు వస్తే -35 అనే ఒక రీజన్ ఉంటుంది. ఆ -35 రీజన్ దగ్గర ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ స్పెషలైజ్డ్ సీక్వెన్స్ ఏంటంటే టిటిజిఏసిఏ టిటి
అనే ఒక స్పెషలైజ్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ టీటీజీఏ సీక్వెన్స్ అనేది -35 దగ్గర ఉంటుంది, టీఏటీఏఏటీ అనేది -10 దగ్గర ఉంటుంది. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే -1, -2, -3, -4, -5 అనే ఇట్లా -10 వరకు వచ్చింది. ఇక్కడ -10 అంటే ఏంటంటే ఇట్స్ అ నంబర్. ఏంటంటే -10 అనే ఒక న్యూక్లియోటైడ్ నంబర్ అనమాట. ఈ -10 అనే న్యూక్లియోటైడ్ దగ్గర నుంచి ఇట్ సైడ్ నుండి 3, ఇట్ సైడ్ నుండి 3. చాలా జాగ్రత్త వినాలి. యాక్చువల్ -10 ఇస్ ద న్యూక్లియోటైడ్ యొక్క నంబర్. ఆ నంబర్ లోపల ఆ న్యూక్లియోటైడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇట్ సైడ్ 3, ఇట్ సైడ్ 3 న్యూక్లియోటైడ్స్ మొత్తం కలిపితే 6 న్యూక్లియోటైడ్స్. 6 న్యూక్లియోటైడ్స్ లోపల టీఏటీఏటి అనే సీక్వెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఇట్ సైడ్ కు 3, ఇట్ సైడ్ కు 3, మధ్యలో -35 ఉంటుంది, ఇక్కడ -10 ఉంటుంది. ఓకే, క్లియరా? -10 ఇట్లా ఉండేసేసి ఇట్ సైడ్ 2 కావచ్చు, -10 ఇట్లా ఉండేసేసి ఇట్ సైడ్ 2 అన్న, ఇట్ సైడ్ 3 అన్న కావచ్చు. కొద్దిగా ఆల్టర్నేట్ గా అక్కడికి చేంజ్ అవుతుంది. కొద్దిగా కన్వీనియంట్ కోసం ఏం చేస్తారంటే -10 అనే నేమింగ్ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క రెండు సీక్వెన్సెస్ టీటీజీఏసీఏ టీఏటీఏఏటీ అనే సీక్వెన్సెస్ అనేవి -10, -35 దగ్గర ఉంటాయి. కానీ అన్నిట్లో కూడా ఈ సీక్వెన్సెస్ సేమ్ ఆర్డర్ లో ఉండకపోవచ్చు. అందుకోసం ఈ సీక్వెన్స్ ఏమంటారంటే కన్సెన్సెస్ సీక్వెన్స్ అంటారు. కన్సెన్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటంటే అన్నిట్లో మాక్సిమం ఉంటుంది. ఓకే, అన్నిట్లో మాక్సిమం ఉంటుంది కానీ అన్నిట్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇదే ఆర్డర్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఇది కొద్దిగా చేంజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీజీఏసీఏ లేదంటే టీజీటీఏసీఏ అట్లా ఉండొచ్చు, లేదంటే టీఏటీఏటీఏ అట్లా కూడా ఉండొచ్చు. అంటే కొద్దిగా ఇంటర్చేంజ్ అవ్వచ్చు. కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది అక్కడిక్కడ ఆల్టర్ అవుతూ ఉంటుంది. అందుకోసమే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ కన్సెన్సస్ సీక్వెన్స్ అంటారు. ఏ ఆర్గనిజమ్స్ లో అయితే సేమ్ సీక్వెన్స్ ఇట్లాగా ఉంటుందో ఆ ఆర్గనిజమ్స్ కి ఈ సీక్వెన్స్ ని ఏమంటారంటే కన్సర్వ్డ్ సీక్వెన్స్ అంటారు. కన్సెన్సస్ సీక్వెన్స్ అంటే మొత్తం ప్రోకారియోట్స్ అన్నిట్లో కూడా ఈ సీక్వెన్స్ అనేది ఇట్లే ఉండదు, కానీ కొన్ని ప్రోకారియోట్స్ లో మాత్రం ఈ సీక్వెన్స్ యాస్టరీస్ కనబడుతుంది. దాని అందుకోసం ఆ ప్రోకారియోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సర్వ్డ్ సీక్వెన్స్ అంటారు. వాటిలో ఉండే సీక్వెన్స్ కన్సర్వ్ అంటారు. అన్నిట్లో లేదు కాబట్టి దీన్ని కన్సెన్సస్ సీక్వెన్స్ అంటారు. మాక్సిమం ఉంటుంది, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే -10, -35 బాక్స్ అనేది వచ్చేసింది ఇనిషియేషన్ లోపల ఫస్ట్ స్టేజ్. ఈ బాక్స్ కి వచ్చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ రీజన్ దగ్గర వచ్చేసేసి ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనే ఒక ఎంజైమ్ బైండ్ అవుతుంది. ఓకే, ఎట్లా బైండ్ అవుతుందో ఒకసారి అబ్సర్వ్ ఇప్పుడు చూడండి. దిస్ ఇస్ డిఎన్ఏ సీక్వెన్స్, డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ సీక్వెన్స్. ఓకే, దిస్ ఇస్ 5', దిస్ ఇస్ 3', దిస్ ఇస్ 3', అండ్ దిస్ ఇస్ 5'. దిస్ ఇస్ ద టెంప్లెట్, దిస్ ఇస్ ద కోడింగ్ కోడింగ్ స్టాండ్, ఇది వచ్చేసి టెంప్లెట్ స్టాండ్. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ +1, ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది అంటే ఎంఆర్ఎన్ఏ సింథసిస్ ఈ విధంగా జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసేసి -10 బాక్స్ ఉంది, ఇక్కడ వచ్చేసేసి -35 బాక్స్ ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ విధంగా ఇప్పుడు డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ రావాల్సినటువంటి ఈ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ మీద ఒక ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనే ఎంజైమ్ వచ్చేసి బైండ్ అవుతుంది. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఒక ఎంజైమ్ అనేది జనరల్ గా ఎట్లా ఉంటుందంటే నార్మల్ గా చూడండి ఈ విధంగా. ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనే ఎంజైమ్ జనరల్ గా వచ్చేసేసి ఈ డిఎన్ఏ మీద బైండ్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఏంటి అంటే ఇట్స్ అ హోలో ఎంజైమ్. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఏంటి? హోలో ఎంజైమ్. హోలో ఎంజైమ్ అంటే ఏంటంటే ఇట్ మేడప్ అప్ విత్ ద మెనీ సబ్ యూనిట్స్. ఓకే, ఆర్ఎన్ఏ పొలిమరేజ్ దట్ ఈస్ మేడప్ అప్ విత్ ద మెనీ సబ్ యూనిట్స్ సచ్ అస్ ఏంటంటే 2 ఆల్ఫా చైన్స్ ఉంటాయి దీని లోపల, 1 బీటా ఉంటుంది, ఇంకోటి బీటా ప్రైమ్ ఉంటుంది, తర్వాత ఒమేగా ఉంటుంది, తర్వాత ఈ విధమైన ఇది ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఇది ఒక సిగ్మా స్ట్రక్చర్ ఉంటుంది. ఒమేగా అండ్ సిగ్మా, 2 ఆల్ఫా చైన్స్ ఉంటాయి, ఒక బీటా చైన్, ఒక బీటా ప్రైమ్ చైన్, ఒకటి ఇది వచ్చేసి ఇది వచ్చేసేసి సిగ్మా ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే 2 ఆల్ఫా బీటా బీటా ప్రైమ్ ఇదిన్ని కలిపితే ఏమంటారు అంటే కోర్ ఎంజైమ్ అంటారు. కోర్ ఎంజైమ్ నథింగ్ బట్ కోర్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. కానీ ఇవన్నీ కలిపితే దాన్ని హోలో ఎంజైమ్ అంటారు. హోలో ఎంజైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి అంటే -35, -10 ఉన్న ఈ రీజియన్ లోపల ఫస్ట్ కోర్ ఎంజైమ్ వచ్చేసేసి బైండ్ అవుతుంది. ఫస్ట్ ఏం బైండ్ అవుతుంది?
కోర్ ఎంజైమ్ వచ్చేసి బైండ్ అవుతుంది. పక్కాగా ఈ కోర్ ఎంజైమ్ కు తెలియదు మైనస్ 35 కి మైనస్ 10 రీజన్ లో నేను కంప్లీట్ గా ఆక్యుపై చేస్తున్నాను అనేసి తెలియదు. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఎప్పుడైతే ఇదైతే ఎప్పుడైతే బైండ్ అయిందో, బైండ్ అయిన తర్వాత ఏమొస్తుంది అంటే ఈ సిగ్మా ఫ్యాక్టర్ అనేది వచ్చేసేసి ఈ యొక్క కోర్ ఎంజైమ్ కు బైండ్ అవుతుంది. దిస్ ఇస్ ద సిగ్మా ఫ్యాక్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సిగ్మా ఫ్యాక్టర్. ఎప్పుడైతే సిగ్మా ఫ్యాక్టర్ వచ్చేసేసి ఈ యొక్క కోర్ ఎంజైమ్ కు బైండ్ అయిందో, ఈ కోర్ ఎంజైమ్ లోపల స్ట్రక్చరల్ చేంజెస్ అనేది జరుగుతాయి. స్ట్రక్చరల్ చేంజెస్ జరిగి ఏం జరుగుతుంది అంటే ఈ కోర్ ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ ఎక్స్టెండ్ చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? ఎక్స్టెండ్ చేయబడుతుంది. ఎప్పుడైతే స్ట్రక్చర్ ఎక్స్టెండ్ చేయబడుతుందో, ఎక్స్టెండ్ చేయబడిన స్ట్రక్చర్ కంప్లీట్ ఈ ప్రమోటర్ రీజన్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీస్తాను, ఎప్పుడైతే సిగ్మా బైండ్ అయిందో, సిగ్మా బైండ్ అయినప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ గా ఇక్కడ నుంచి ఈ విధంగా ఎక్స్టెండ్ అయ్యేసేసి కంప్లీట్ గా ఈ యొక్క ప్రమోటర్ రీజియన్ ని మైనస్ 35 మైనస్ 10 అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్లస్ 3 వరకు కంప్లీట్ గా ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఈ విధంగా కంప్లీట్ గా ఆక్యుపై చేయడానికి రీజన్ ఎవరంటే సిగ్మా ఫ్యాక్టర్. వన్స్ కంప్లీట్ గా సిగ్మా ఫ్యాక్టర్ వచ్చేసి బైండ్ అవడం, ఓకే బైండ్ అయినప్పుడు ఈ ప్రమోటర్ రీజియన్ ని మొత్తం కవర్ చేయడం, ఈ ప్రమోటర్ రీజియన్ ని కవర్ చేసేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అగైన్ ఈ ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇంకా ఎలాంగేషన్ కి వెళ్తుంది. ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎలాంగేషన్ కి వెళ్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కి, ఓకే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కి ఎప్పుడైతే ఈ యొక్క ప్రోటీన్ బైండ్ అవుతుందో, నథింగ్ బట్ ఏంటంటే పాలిమరేజ్ అనే ఎంజైమ్ బైండ్ అవుతుందో, ఈ యొక్క మొత్తం కాంప్లెక్స్ ని ఏమంటారు అంటే క్లోజ్డ్ కాంప్లెక్స్ అంటారు. వాట్ ఇట్ కాల్స్? క్లోజ్డ్ కాంప్లెక్స్. ఈ క్లోజ్డ్ కాంప్లెక్స్ ఏర్పడిన తర్వాత వన్స్ ఈ విధంగా ఆక్యుపై చేసేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క రీజియన్ ఆక్యుపై చేసేసింది, ఇట్ సైడ్ చాలా ఎక్కువ ఆక్యుపై చేసి ఉంటుంది, ఇట్ సైడ్ ఎక్కువ ఆక్యుపై చేసి ఉంటుంది. ఎప్పుడైతే సిగ్మా ఫ్యాక్టర్ బైండ్ అయిన తర్వాత ఇదంతా ఆక్యుపై చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో కూడా సిగ్మా ఫ్యాక్టర్ అనేది వెళ్ళిపోతుంది. సిగ్మా ఫ్యాక్టర్ అనేది ఈ యొక్క ప్రోటీన్ నుండి సిగ్మా ఫ్యాక్టర్ వెళ్ళిపోతుంది. వన్స్ సిగ్మా ఫ్యాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ గా ఈ యొక్క ఎంజైమ్ ఏదైతే ఉంటుందో, ఈ ఎంజైమ్ కరెక్ట్ ఎక్కడైతే బైండ్ అవ్వాలో, ఎక్కడైతే బైండ్ అవ్వాలో ఆ రీజియన్ లో బైండ్ అవుతుంది. ఎస్పెషల్ గా మైనస్ 35 నుండి ఈ విధంగా కవర్ అవుతుంది. అంటే మళ్ళీ సిగ్మా ఫ్యాక్టర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఎక్కడో బైండ్ అయినటువంటి ఏదో ఒక రీజియన్ లో, అంటే ఈ ప్రమోటర్ రీజియన్ లోనే ఈ యొక్క పాలిమరేజ్ బైండ్ అయి ఉంటుంది, బట్ కరెక్ట్ స్పెసిఫిక్ రీజియన్ లోకి ఉండదు. ఆ స్పెసిఫిక్ రీజియన్ లోకి తీసుకురావడానికి సిగ్మా ఫ్యాక్టర్ బైండ్ అవుతుంది. బైండ్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజియన్ కవర్ చేసలేదు అనుకుందాం, ఫస్ట్ కవర్ చేయనప్పుడు ఇది బైండ్ అవడం వల్ల అది కూడా కవర్ చేస్తుంది. కవర్ చేసేసి చేసేసిన తర్వాత ఈ సిగ్మా ఫ్యాక్టర్ వెళ్ళిపోయినప్పుడు ఎక్కడైతే ఉండాలో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది అక్కడ అక్యూరస్ గా అదే ప్లేస్ లోపల స్టేబుల్ అయిపోతుంది. ఇలా ప్రమోటర్ రీజియన్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయడానికి సిగ్మా ఫ్యాక్టర్ అనేది చాలా అవసరం. కోర్ ఎంజైమ్ అనేది ప్రమోటర్ రీజియన్ లో కరెక్ట్ గా అటాచ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇది క్లోజ్డ్ సిస్టమ్. వన్స్ సిగ్మా ఫ్యాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత, వన్స్ సిగ్మా ఫ్యాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న ఈ రీజియన్స్ మొత్తం, ఇక్కడ ఎక్కడైతే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అయిందో ఆ రీజియన్స్ కాస్త ఏమవుతాయంటే ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోవడం అంటే జనరల్ గా ఏంటంటే చూడండి, ఈ విధంగా ఉన్న సీక్వెన్స్ కాస్త ఏమవుతుందంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నార్మల్ గా ఇక్కడ ఏముంటాయి, బాండింగ్స్ అనేవి ఉంటాయి, డబల్ ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కాబట్టి ఇక్కడ మాత్రం బాండింగ్స్ లేకుండా ఆ బాండ్స్ బ్రేక్ అయిపోయి ఉంటాయి. ఆ బాండ్స్ బ్రేక్ అయిపోవడం వల్ల ఇది ఒక లూప్ లాగా ఏర్పడుతుంది, ఇది ఒక లూప్ లాగా ఏర్పడుతుంది. ఈ విధంగా లూప్ ఏర్పడేసేసి డిఎన్ఏ ఈ విధంగా ఎక్స్టెండ్ అక్కడ ఇక్కడ లూప్ ఫామ్ అవ్వడాన్ని ఏమంటారంటే ఓపెన్ కాంప్లెక్స్ అంటారు. ఓపెన్ కాంప్లెక్స్ అనేసి చెప్తారు. ఓకే, యాక్చువల్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ కి, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ కి ఇంతకుముందు డిఎన్ఏ రిప్లికేషన్ లో చూసినప్పుడు డిఎన్ఏ హెలికేజ్ అనే ఒక ఎంజైమ్ వస్తేనే, డిఎన్ఏ హెలికేజ్ అనే ఒక ఎంజైమ్ వచ్చేసి వీటి మధ్యలో ఉన్న బాండ్స్ బ్రేక్ చేస్తేనే ఇక్కడ లూప్ అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ లోపల ఉన్నటువంటి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ కి వాటి యొక్క అవసరం ఉండదు, వాటి యొక్క
అవసరం ఉండదు. వాటికి అవసరం లేకుండానే ఈ డిఎన్ఏ స్ట్రాండ్ ఏం చేస్తుందంటే ఓపెన్ చేసేస్తుంది. ఓకే, అది ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్, రెప్లికేషన్ కి దీనికి డిఫరెన్స్. ఇంకో రెండో విషయం ఏంటి అంటే ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ జరగడానికి రిప్లికేషన్ లో లాగా ఎలాంటి ప్రైమర్ అవసరం లేదు. ఇది డైరెక్ట్ గా ఇంక ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ న్యూక్లియోటైడ్ ఏదైతే ఉందో, దాని నుండి ఆర్ఎన్ఏ సింథసిస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది రెండో డిఫరెన్స్. రిప్లికేషన్ కి దీనికి డిఫరెన్స్, ప్రైమర్ అవసరం లేదు. మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఓపెన్ చేయడానికి హెలికేజ్ అవసరం లేదు. ఈ రెండు డిఫరెన్స్ తర్వాత ఇప్పుడు ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది న్యూక్లియోటైడ్ సింథసిస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎస్పెషల్ గా ఎంఆర్ఎన్ఏ సింథసిస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎంఆర్ఎన్ఏ సింథసిస్ అనేది ఇక్కడ ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ సింథసిస్ స్టార్ట్ చేసేసి ఏం చేస్తుంది అంటే ఈ ఎంఆర్ఎన్ఏ ఫస్ట్ న్యూక్లియోటైడ్ యాడ్ చేసేసిన తర్వాత ఈ యొక్క మొత్తం కాంప్లెక్స్, మొత్తం ఈ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఒక కొద్దిగా ముందుకు ఫార్వర్డ్ ఇట్లా అవుతుంది, ముందుకి ఫార్వర్డ్ అవుతుంది. ఈ ముందుకు ఫార్వర్డ్ అయిపోతూ పోతూ పోతూ ఫైనల్ గా ఏదో ఒక ఎండ్ స్టేజ్ లో కూడా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆర్ఎన్ఏ బయటికి వచ్చేస్తుంది, దాన్ని టర్మినేషన్ అంటారు. ఓకే, క్లియరా? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇనిషియేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాసెస్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంది, ఓపెన్ అయినటువంటి కాంప్లెక్స్ ఉంది, ఓపెన్ టెంప్లేట్ స్టాండ్, కోడింగ్ స్టాండ్ ఉంది. దానికి ఆర్ఎన్ఏ సీక్వెన్స్ అనేది స్టార్ట్ చేస్తే, దీన్ని బేస్ చేసుకుని ఆర్ఎన్ఏ సీక్వెన్స్ సింథసిస్ స్టార్ట్ చేస్తే అలాంటి కాంప్లెక్స్ ఏమంటారు అంటే టెర్నరీ కాంప్లెక్స్ అంటారు. ఇనిషియేషన్ లోపల సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రమోటర్ రీజన్స్ -35 -10 టాటా బాక్స్ లేదంటే ప్రిబ్నో బాక్స్ అంటున్నారు, లేదంటే -35 లో దానిలో ఉన్న సీక్వెన్స్, టాటా బాక్స్ లో ఉన్న సీక్వెన్స్. తర్వాత ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి బైండ్ అవ్వడం, దీనికి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఓపెన్ అవ్వడం. ఓపెన్ అయిపోయిన తర్వాత సిగ్మా ఫ్యాక్టర్ అనేది ఆర్ఎన్ఏ అంటే ప్రమోటర్ ఐడెంటిఫై చేసిన సిగ్మా కావడం, సిగ్మా వెళ్ళిపోవడం తర్వాత ఇది కరెక్ట్ గా అడ్జస్ట్ అయ్యేసేసి ఓపెన్ చేసుకోవడం. ఓపెన్ చేసిన తర్వాత ఆర్ఎన్ఏ సింథసిస్ స్టార్ట్ చేసుకోవడం, ఏదో ఒక రీజన్ దగ్గర అది ఎండ్ అవ్వడం. ఇది ఎంటైర్ ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా బయట ఈ కాంప్లెక్స్ నుండి ఆర్ఎన్ఏ సింథసిస్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.